దిల్ దివానా టైటిల్ చూసినప్పుడు ఎందుకు వీళ్ళంతా తెలుగు సినిమాలకి ఇంగ్లీష్ టైటిల్స్ హిందీ టైటిల్స్ పెడుతుంటారని కొంచెం లోపల బాధపడుతుండేవాడిని. చూసిన తర్వాత ఈ సినిమాకి టైటిల్ చాలా కరెక్ట్ అనిపించింది. ముఖ్యంగా ఈ మధ్య చిన్న సినిమాలు అంటే లవ్ స్టోరీస్లో ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి, బూత్ డైలాగ్స్ తోటి, సాంగ్స్లో కూడా ఏవేవో వినడానికి ఇబ్బందికరమైన మాటలతోటి సినిమాలు వస్తున్నాయి. అందుకనే ఒకసారి చిన్న సినిమా ఈ లవ్ స్టోరీస్ అనేవి చూడాలంటే కొంచెం భయం వేస్తుంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది చాలా ప్రజెంట్ లవ్ స్టోరీ. దీన్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. కొంచెం శేఖర్ కమ్ముల స్టైల్ కనిపించింది. ఎవరైనా డైరెక్టర్ తెలుసుకుంటే శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసిన కిరణ్ ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. అందుకే అంత ప్రజెంట్గా తీయగలిగాడు అనిపించింది నాకు. అలాగే నిర్మాత రాజారెడ్డి గారు కొత్త వాళ్ళతో ఈ సినిమా తీసి కేవలం ఏదో బూత్ మాటలు బూత్ పాటలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక రియల్ లవ్ స్టోరీ తీయాలని ఆయన చేసిన ప్రయత్నాన్ని తప్పకుండా మీరు ఆదరిస్తారు. ఇంచుమించు సినిమాలో ఉన్న వాళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు. అంటే మేము మా లవ్ స్టోరీస్ మేము తీసే లైలా మజ్ను కానీ గోరింటాక్ కానీ లేకపోతే శివరంజని కానీ ప్రేమాభిషేకం కానీ మేఘ సందేశం కానీ ఇలాంటి లవ్ స్టోరీస్ తీసేటప్పుడు ఒక ఫీల్తో తీయాలి సినిమా అని తీసాం. ఆ ఫీల్ కనిపించింది, అందుకే సక్సెస్ అయ్యాయి. కానీ ఈ సినిమాలో ఆ తరహాలో ఒక ఫీల్ క్రియేట్ చేయడానికి లవ్కి ఒక పరిపూర్ణమైన అర్థం చెప్పడానికి అంతేకాకుండా సాక్రిఫైస్కి క్యారెక్టర్స్ చాలా బాగా మోల్డ్ అయ్యాయి, చాలా బాగా చేశారు. రాజ్, రోహిత్ ఇద్దరు మాత్రం పెర్ఫార్మెన్స్ చేయడం ఎంతో చక్కగా చేశారు. ఎంత బాగా చేశారంటే మొట్టమొదట ఫస్ట్ టూ రీల్స్లో కొత్త అని అనిపిస్తుంది నాకు. తర్వాత దానిలో ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయారు వాడు. అలాగే మ్యూజిక్ చాలా రోజుల తర్వాత చాలా ప్రెసెంట్ మ్యూజిక్ ఈ సినిమాలో వినిపించింది. ఐ థింక్ డెఫినెట్లీ దిస్ ఇస్ ఏ వర్త్ సీయింగ్ ఫిలిం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ చిన్న పిక్చర్లు వస్తున్నాయి, జనానికి ఏం చూడాలి ఏం చూడకూడదు అని చాయిస్లో కొన్ని కొన్ని మంచి సినిమాలు కూడా పోతున్నాయి. బట్ అలా కాకుండా డెఫినెట్గా ఫీల్ గుడ్ లవ్ ఇట్ సాక్రిఫైస్ ఈ సినిమాలో ఉంది. తప్పకుండా ఈ సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను.